శుభం వియాదు శ్రీ గ్రూప్ యో నమః. తులారాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం. తులారాశి వారికి కుటుంబ స్థానంలో గురుడు, తృతీయంలో శనిగేతులు ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే భాగ్యంలో శుక్రుడు, రవి ప్లస్ రాహు ఉన్నాడన్నమాట. అదేవిధంగా రాజ్యంలో కూజుడు ఉన్నాడు. రాజ్యంలో కూజుడు, బుధుడు కలిసి ఉండడం ఒక రకంగా ప్రొఫెషనల్ వైజ్, బిజినెస్ వైజ్, లేకపోతే మనం చేసే ఉద్యోగ ప్రదేశంలోని ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంటుంది. ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ జరిగితే, గవర్నమెంట్ సంబంధించి కానీ బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించి జరిగితే వాటి రాయడం వల్ల మీకు ఫలితం రావడం అనేది బాగా కనిపిస్తుంది. చదువుకున్న విద్యార్థులకు మాత్రం అనుకున్న స్థాయిలో మనకు సీట్లు దొరకడం అవన్నీ కూడా తులారాశి వారికి బాగా కనిపిస్తుంది. గురుబలం బాగుంది, కుటుంబ స్థానం బాగుంది కాబట్టి కుటుంబ పరంగా కలవడాలు, అందరం ఒకరు కలుసుకోవడాలు, తర్వాత ఆనందంగా గడపడము, తర్వాత దూరపు బంధువులు రావడము, వాళ్ళ వల్ల మనకు ఆనందకరమైన జీవనం గడపడము, వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కొంతవరకు సఫలీకృతం అవడము, ఇవన్నీ కూడా తులారాశి వారికి బాగానే కనిపిస్తాయి. ఇంకొక విషయాన్ని ఇక్కడ చూసుకున్నప్పుడు చాలా బ్యాలెన్స్గా ఉంటారు తులారాశి వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే గురువు కుటుంబంలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు ఏమైనా కొత్త చర్చలు మొదలుపెట్టినా, ఫ్యామిలీ మ్యారేజ్, ఫ్యామిలీ యొక్క బిజినెస్ ఏమైనా డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేసినా అందులో కూడా కొంతవరకు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. ఫ్యామిలీ బిజినెస్ అంటే చాలామంది బంగారం వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళు వంశపారపర్యంగా అందరూ అదే చేస్తారు, అందరూ డెవలప్మెంట్ చేయడం, అదే బట్టల వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళు కూడా అందులో ఉన్న డెవలప్మెంట్స్ ఏమి చేయాలనుకోవడం, ఇలాగ ఏదనుకున్నా కూడా అది ఈ యొక్క 15 రోజుల్లో కూడా ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. తులారాశి వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయండి, సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా ఉంటుంది. తర్వాత స్టీలు, సిమెంటు, ఐరన్, స్కాపు, తర్వాత ఆటోమొబైల్స్, పెట్రోల్ బంక్స్, క్రూడ్ ఆయిల్ ఇలాంటి వాటికి సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి 100కి 100 రూపాయలు లాభదాయకంగా కనిపిస్తుంది. నష్టం అనేది జరిగేది మాత్రం ఈ రాశి వారికి కనిపించట్లేదు. ఇక్కడ భాగ్యంలో ఉన్న శుక్రుడు, రాహు ఒక అంతట చెప్పాలంటే లక్ను ఫేవర్ చేస్తారు. అంచేది ఏమాత్రం భయపడకలేదు. తండ్రి గారి ఆరోగ్య విషయాన్ని కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. అంటే ఈ రాశికి సంబంధించిన వాళ్ళ తండ్రి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందికరంగా కనిపిస్తుంది, తప్ప వేరే ఇంకేం లేదు. నిత్యము వేరు విష్ణు సహస్రనామం పారాయణం కానీ, చదవడం కానీ, వినడం కానీ, ఏదైనా ఒకటి చేసుకుంటూ ఇది రానప్పుడు ఏంటంటే విష్ణు సహస్రనామాలని చదవడం కానీ ఏదో ఒకటి ఈ 15 రోజులు ఒకసారి చేసుకుంటే ఏంటంటే కొంత దోషం పోయి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.